చెప్పండి, మచిలీపట్నంలో పేరుని కృష్ణమూర్తి పోటీ చేస్తున్నారు, ఇక్కడ ఎలా ఉంది పార్టీ ముఖ్య నాయకులుగా, అసలు ఏం చెప్తారు ఈరోజు మచిలీపట్నంలో ఎవరు గెలుస్తారంటే? మచిలీపట్నంలో పేరుని కృష్ణమూర్తి కిట్టు గారు భారీ మెజార్టీతో గెలిపించుకుంటామండి. దానికి కారణం ఎందుకని అడిగితే, కరోనా కష్టకాల టైంలో ఇవాళ ఓటు అడిగితే వచ్చి ఏ నాయకుడు కాడ మామూలు పట్టించుకున్న నాయకుడు లేడు. పేరుని కృష్ణమూర్తి కిట్టు గారు ఇవాళ ఆ రోజున హాస్పిటల్లో కానీ బెడ్ల విషయంలో కానీ ప్రతి పేషెంట్ని స్వచ్ఛందంగా వచ్చి, బెడ్ మీద తల్లి ఉంటే కొడుక్కి ఫోన్ చేసి, అమ్మ మీ తల్లికి బాగానే ఉంది, మీ పిల్లోడు బాగానే ఉన్నాడు, పిల్లోడు హాస్పిటల్లో ఉంటే తల్లికి ఫోన్ చేసి, అమ్మ అంతా బాగానే ఉందని ప్రాణాలు సైతం లెక్క లేకుండా జనాల్లోకి చొచ్చుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ ఓటాడిగే హక్కు దమ్ము ధైర్యం కిట్టుబాబుకే ఉంది. కిట్టుబాబుని మేము గెలిపించుకుంటాం. అంటే చిన్న యువకుడు అంటున్నారు చాలామంది, కొల్లి రవీంద్ర కొంచెం బలమైన నాయకుడు అంటున్నారు, మరి యువకుడు ఆయన ఢీకొనే సత్తా ఉందంటారా? దేంట్లో బలం అండి? కొల్లి రవీంద్ర గారి డబ్బులు సంపాదించుకుంటా వాళ్ళు కులం కాటు చూపించుకుంటాగా దేనికి బలం? ప్రజల్లో నువ్వు గెలిస్తేనేంటో విజయవాడలో హైదరాబాద్లో ఉంటే వారానికి ఒకసారి వచ్చి వెళ్ళిపోతావు. గెలవపోతే వ్యాపారాలు నీ బిజినెస్లు తప్పితే పద ఉన్నా లేకపోయినా పేరుని కుటుంబం పేరుని కష్టమూర్తి గారు ఎప్పుడు ప్రజల్లో ప్రతి అవసరతకి ఆయన గడప తట్టగానే ఏ వ్యక్తి వచ్చినా నీ సమస్య ఏంటి, నీ పని ఏంటని ఆ సమస్యను పరిష్కరించే వేకాక కుటుంబం మచిలీపట్నంలో పేరుని కుటుంబం. దాన్ని నేను కంటాబాధంగా చెప్పగలను. కొల్లి రవీంద్ర గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మచిలీపట్నం అభివృద్ధి జరిగిందా? పేరుని నాన్నగారు ఎమ్మెల్యేగా ఉండే టైంలో మచిలీపట్నం ఎలా ఉంది? ఈరోజు బందర్ పోర్టు నిర్మాణం కూడా మీ చిరకళ ప్రజల కోరిక, ఈరోజు ఎలా ఉంది, ముందు రాబోయే రోజులు ఇంకెలా ఉండబోతుంది? 2014లో కోనే సెంటర్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీకు పోర్టు కడతానన్నాడు. ఎప్పుడైనా మొదలుపెట్టింది, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత 6 నెలల ముందో 3 నెలల ముందో కోడ్ వచ్చి ఏదో సంబరాలు చేసినట్టు పొక్కులేని వాటిని కోనే సెంటర్ చుట్టూ మన బీచ్ దగ్గర తిప్పి తిరిగి తీసుకెళ్ళిపోయారు. ఏకైకంగా మచిలీపట్నం ఉన్న బెల్లి కంపెనీ తీసుకెళ్ళి ఆయన స్వార్థం కోసం, నారా లొకేషన్ మెప్పు కోసం, నారా చంద్రబాబు మెప్పు కోసం తీసుకెళ్ళి పామర్లో తీసుకెళ్ళారు. ఏ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు మచిలీపట్నంకి? పేరు నాని గారయ్యంలో పోర్టు పనులు మీరు వెళ్ళి ఒకసారి చూడండి ఎంత చరవేగంగా సాగుతున్నాయంటే, మా గిలకలదిండి గ్రామంలో మత్స్యకారులు వాళ్ళ మామాలు ఇద్దరిలో చెరుకు 5 సంవత్సరాలు మంత్రిగా చేశారు. మా బోట్లు కాడ కొల్లి రవీంద్ర అనే వ్యక్తి బోట్లు తిప్పాడు. ఆ రోజున ఇబ్బందులు ఏంటి తెలుసు? ఆటు పోటీ ఇబ్బందులు, బోట్లు మగమే మేట వేసి పగిలిపోయి నానా ఇబ్బందులు పడేవాడు. దానికోసం వెళ్ళి అడిగ్గా 5 సంవత్సరాలు ఆయన చుట్టూ ఈయన చుట్టూ తిరిగినా సరే వేసారిపోతుంది తప్పితే ఏమీ లేదు. పేరు నాని గారి ఆధ్వర్యంలో మా గిలకలదిండి ఫిషింగ్ గార్బ్ అనేది 75-80% పనులు పూర్తయింది. త్వరలో వచ్చే సంవత్సరం అన్ని రాకపోవాలకు ఇబ్బంది లేకుండా జరిగింది. మెడికల్ కాలేజీ అండి, ఇవాళ కాలేజీ ఓపెనింగ్ ఎప్పుడైందో అసలు మాకు తెలియదు. శంకుస్థాపన చేశారు, ఓపెనింగ్ అయిపోయింది, కాలేజీ క్లాసులు కాడ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయండి. ఇప్పుడు అంటే గతంలో ఎంపీగా పనిచేసిన వల్లపల్లి బాలశౌరి గారు ఇప్పుడు పార్టీ మారి ఇటు సైడ్ వెళ్ళారు, ఇప్పుడు అభ్యర్థిగా కూడా పోటీ చేస్తున్నారు. ఏంటి సార్ పార్టీకి వెళ్ళిపోయి పొడిచారు? అసలు ఆయన మచిలీపట్నం నియోజకవర్గంలో కానీ 7 నియోజకవర్గాల్లో కార్యకర్తలు ఎవరు చూసి ఓటేశారు? పేరు నాని గారిని బట్టి ఎంపీకి వేశారు. నువ్వు ఎవడన్నా వచ్చి ఓటాడిగా మచిలీపట్నంలో, మచిలీపట్నంలో నీ కార్యకర్త ఎవడో నీకు జెండా మోసినట్టు తెలుసా? నీకు ఎంపీగా ఆ రోజు నువ్వు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు ప్యాన్ గుర్తు కొట్టేయమని నువ్వు ఏమైనా వచ్చి అడిగావా? ఇక్కడ పేరు నాని గారు, పేరుని కిట్టు గారు, కార్యకర్తలంతా తిరిగి ఎవరిగారు జగన్మోహన్ రెడ్డి మోహన్ చూసి ఓటేశాడు. కానీ ఈయన చూసి ఎవడు బాలశౌరి ఎవడో ఎక్కడ ఎవరు తెలిసి అసలు బాలశౌరి అనే వ్యక్తి? నువ్వు ఏ గ్రామానికి ఏమి నిధులు తీసుకొచ్చావు? నీ సొంత ప్రయోగాల కోసం నీ వెనకాల తిరిగిన వాడికి ఏమైనా లోన్లు ఇప్పించేవానే కానీ నువ్వేం చేసావు బంధన నియోజకవర్గానికి? చెప్పండి సార్, పిల్లోడు అనే వారందరికీ కూడా కిట్టు గారి గురించి మీరు ఏం చెప్తారు? అసలు కుర్రాడు ఏంటంటే సేవ చేసే తత్వం ఉన్నవాడు కుర్రాడు ఏంటి? నువ్వు సీనియర్గా నువ్వేం చేసావు? 2014 నుంచి 19 వరకే ఒక 7 శాఖలు చేసుంటావు మినిస్టర్వి. ఏ శాఖలో ఏ నైపుణ్యం తీసుకొచ్చావు? బందరికి ఏం తీసుకొచ్చావు? నీకు బ్రాండ్ అనేది ఎక్కడుంది? నీకు మార్క్ అనేది ఎక్కడుంది? ఇవాళ పదవి ఉన్నా లేకపోయినా ఆ రోజున ఒక సేవ చేయాలనే దుఃఖతంతో పేరుని కృష్ణమూర్తి గారు ఏ పదవి ఏ బాధ్యత లేకుండా ప్రజలకు ఏం అవసరమో ఆయన వంత ఏం చేయగలో తన మించిపోయిన సాహసం చేసి జనాల్లో చొచ్చగెలిపోయాడు. పేరుని కృష్ణమూర్తి గారిని భారీ బడ్జెట్తో బందర్లో రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఫస్ట్ సీటు బందర్దే. ఎంత మెజార్టీ రాబోతుంది మీరు అనుకుంటున్నారు? గడప గడప వెళ్ళేటప్పుడు కిట్టు గారికి వస్తున్న స్పందన ఈరోజు ఎలా ఉంది? మీరు ఇప్పుడు ప్రతిరోజు గడప గడప కూర్చోండి, ఏ గుమ్మంలోకి వెళ్ళినా పూల వర్షం కురిపించి మా ఇంట్లో కొంచెంసేపు కూర్చోయా, మాకున్నది కలో గెంజో మంచీలను తాగే టీ తాగిందని ప్రతి ఇంటికి వెళ్తా ఉంటే పావు గంట సేపు పట్టి బ్రహ్మరథం పడుతున్నారు ప్రతి ఆడతల్లి కానీ ప్రతి ఒక్కడి గారి కుటుంబంలో. మాకు ఇది అందలాది, ప్రతి కుటుంబానికి ఒక నమ్మకంగా ఏదో ఒక పథకం ద్వారా కరోనా కష్టకాలం టైంలో కూడా పథకాలు అందకుండా మా గుమ్మం తట్టినాయి. ఆ పథకాలు ఇవాళ కరోనా టైంలో మేము బతికి బట్టగట్టామండి అని చెప్పి చాలా బ్రహ్మరథం పడుతున్నారు. భారీ మెజార్టీ అనేది రేపొద్దున్న 4వ తారీఖున ఈ టైంకి రిజల్ట్ వస్తాయి. అప్పుడు చిన్నపిల్లోడు లేకపోతే బందర అసెంబ్లీ అభ్యర్థి అప్పుడే నిర్ణయిస్తారు ప్రజలు.